నేను ఈరోజు మిక్సర్ చేసుకుంటున్నానండి. పల్లీలు, బాదం, జీడిపప్పు, ఇంకా అటుకులు అండి. ఈ నాలుగు హెల్దీ ఫుడ్ కదా, సో వీటితో నేను సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. 10 మినిట్స్ కూడా అవసరమేం లేదేమో, త్వరగా అయిపోతుంది మనకి. ఏదైనా పిల్లలు ఏదైనా చేసి పెట్టమ్మనేసరికి ఇదైతే చాలా నేరం అయిపోతుంది. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా కొందరు బాదం పప్పు చిన్నపిల్లలు తినట్లేదండి, కొందరు పిల్లలు తింటారు కదా, సో ఇలా ఏపి చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బాదం పప్పు కూడా మంచి కలర్ వచ్చేస్తాయి, సో ఇలా బాగా వేపుకుంటే చాలా బాగుంటున్నాయి. పిల్లలకి చాలా హెల్దీగా హెల్దీ ఫుడ్ కదా, అందుకని నేను ఇలా చేస్తాను. సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా ఇలా చేసుకుంటే. అటుకులు చూడండి, పువ్వులా వస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా అలా చూడడానికి. మిక్సీ రెడీ అయిపోయింది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు కలిపి. ఇలా దీంతో కన్నా ఇలా పట్టుకొని ఇలా కలిపితే చాలా త్వరగా కలిసిపోతుందండి. సో నేను కరివేపాకు అయితే చూపించలేదు, కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడేమో సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను, కారం కూడా వేసాను. సో ఇది కొన్నదండి, కొన్నది కూడా దానిలో మిక్సింగ్ చేశాను. నేనైతే శనగపిండితో చేయలేదు కదా, అందుకనేసి కొంచెం ఇది కూడా కలిపాను, బాగుంటుందనిసి. కారం కూడా వేసుకున్నాను, ఇప్పుడు కారం కూడా వేసి మొత్తం ఇలా కలుపుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనకి ఎంత టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా కారం చాలదని కొంచెం వేసాను, వేస్తే ఇలా కలుపుకుంటే వేరం కలిసిపోతుంది. ఇంకా కరివేపాకు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో నేనైతే లాస్ట్లో వేసుకుంటున్నానండి, చూపించలేదు. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ముందే వస్తుంది, వీడియోస్ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్.